హైదరాబాద్ లోని అంబర్పేటలో మహంకాళి బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అంబర్పేటలో నిర్వహించిన శ్రీ మహంకాళి బోనాల పండుగ సమీక్షకి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు, ఇతర పార్టీ లీడర్స్, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ నుండి ప్రారంభమై మహంకాళి అమ్మవారి బోనాల ప్రధానంగా హైదరాబాద్ జంట నగరంలో ఘనంగా జరుగుతుందన్నారు. సాంప్రదాయబద్ధంగా మహిళలు బోనాలు ఎత్తుకోవడం, పురుషులు పోతరాజు వేషాలు వేయడం, అమ్మవారి ఊరేగింపు, అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుందని తెలిపారు. మహంకాళి జాతర బోనాలు ప్రారంభమైనాయి. గోల్కొండ నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర. కాబట్టి బోనాల జాతరకు సంబంధించి గౌరవ మన ముఖ్యమంత్రి గారు, ఇది మన ట్రెడిషన్, మన సాంస్కృతిక సాంప్రదాయాలు. ఈ పండుగ విశ్వవ్యాప్తమే, ఈ దేశమే కాదు ప్రపంచంలోంతా జరుగుతున్నటువంటి. కాబట్టి పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేశారు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఈ దేశం ఎక్కడ లేదు, దేవాలయాలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎక్కడ లేదు. మన పండుగలు గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక 15 కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇవ్వడానికి, రెండోది ఖర్చు నిమిత్తం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈరోజు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి. కాబట్టి పండుగ గొప్పగా జరగాలి. ఈరోజు మహిళలు కూడా బ్రహ్మాండంగా బోనాలు ఎత్తుకొని నిష్టగా చేసేటువంటి పండుగ. మీకు బోనాలు కానీ, తొట్టెలో ఊరేగింపు, పలాన పట్ల ఊరేగింపు, చాలా గ్రాండ్ స్కేల్లో అంగరంగ వైభవంగా జరిగేటువంటి పండుగ. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్, ఈరోజు మా ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలి. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఈరోజు మీటింగ్, మనం రెవెన్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా పండుగ ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరగాలనేది ప్రభుత్వం.